2024 ఫిబ్రవరి నెల 16 నుండి 29 వరకు మకర రాశి యొక్క ఫలితాలు. మకరస్యాన్ మృగో నిగ్రహ ఆకో కగేరస్య కర్జతి. మకర కుంభాలకి శని అధిపతి. ఈ మకర కుంభ రాశులకి ఏలినాటి శని జరిగింది. ఈ ఏలినాటి శని ప్రకారం ఇప్పటికీ 6 సంవత్సరాల నుంచి చాలా కష్టాలు, నష్టాలు, బ్రతుకు తిరుగు చాలా ఇబ్బందులు, బాకీలు తీర్చలేని బాకీలు, ఇవన్నీ కూడా సమస్యలు, బాగా ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడి నుంచి కాస్త ఇబ్బందులు తీరతాయి, అయితే ఇబ్బందులు తీరతాయి అనేది కానీ దీనివల్ల ఒక మంచి జరగబోతుంది. ఏమిటంటే ఏదైనా మీ ఆస్తి ఎక్కడన్నా కబ్జాలో ఉండేటట్లయితే మళ్ళీ మీ ఆస్తి మీకు స్వాధీనం అవుతుంది. కాదండి, ఏదైనా కోర్టులో ఉంది, అది ఎన్నాళ్ళకి తగ్గటం లేదు, దాన్ని సీల్ వేశారు, అది మనకు చేరకపోగా అది ఉండటానికి కూడా ఉపయోగపడి పడిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. అది కూడా మనకు చేరకుండా వాళ్ళకి చేరకుండా పూర్తిగా అందరికీ నష్టమయ్యే పరిస్థితి వచ్చింది. పూర్తిగా నష్టపడిపోతున్నాం అనుకునేటువంటి వాళ్ళకి మళ్ళీ ఆ ఆస్తి స్వాధీనం కావడానికి అవకాశం కనపడుతుంది. తర్వాత ఇవన్నీ కూడా కాక ఇంట్లో ఏదైనా శుభకార్యం, పెళ్లి చేయాలంటే పెళ్లి జరగడానికి కూడా అవకాశం ఉంది. దీనివల్ల కష్టం ఎక్కువ ఉంటుంది. ఇల్లు కొనటమో, పెళ్లి చేయటమో, ఏదైనా కోర్టు నుంచి ఆస్తి స్వాధీనం కావాలంటమో, లేకపోతే తిరిగి రిజిస్టర్ చేయించుకోవటం, ఇట్లాంటివన్నీ కూడా ఖర్చులు వల్ల ఎట్లా ఉంటుందంటే మూలిగా నక్క మీదట తాటికాయ పడ్డదట. అసలే దానికి ఓపీలే మూలుగుతోంది. అది తాటి చెట్టు కింద కూర్చొని మూలుగుతోంది, పైనకి తాటికాయ ఊరికి మీద పడది. ఇప్పుడు ఇన్ని బాధలు, ఇన్ని అప్పులు, ఇన్ని రకాల సమస్యల్లో ఉన్నవాళ్ళకి ఒక పెళ్ళు, ఇల్లు కట్టమో, ఇల్లు కొనటమో బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీ దగ్గర 25 వంతులే మీ దగ్గర డబ్బులు ఉన్నాయి. ఒక ఆస్తి కొనాలనుకున్నారు, కొనడానికి బేరం వచ్చింది, కొనాలని ప్రయత్నం చేశారు, మీ దగ్గర 25 వంతులే ఉన్నాయి, 75 వంతులు అప్పు తేవాలి, ఇన్నాళ్ళకి కష్టపడ్డాం అప్పు తెస్తే తీర్చలేమేమో అని భయపడవద్దు. మీరు కొంటే ఇవాళ రూపాయి గొన్న వస్తువా 50 రూపాయలు అయితేనే ఒప్పుకోండి. అంటే అంత పర్సంటేజ్ పెరగటానికి చాలా సమస్య ఉంది. అది కాదు, మీరు చేసిన అప్పు కూడా తీరుతుంది. కలిసి సంవత్సరంన్నర దాకా కష్టపడతారనేదే కానీ చేసిన అప్పు మాత్రం ఖచ్చితంగా తీరుతుంది, లాభదాయకం. ద్వితీయం ధనవాగ్విత్తం మకరానికి ద్వితీయంలో స్వక్షేత్రంలో శని ఉండటం చాలా విశేషమైన లాభం ఇస్తాడు. 5 సంవత్సరాలు కష్టపెట్టాడు, నష్టపెట్టాడు, పడరాని పాటలని పడేశాడు. ఇక్కడ మాత్రం ద్వితీయంలో ఉన్నటువంటి శని పూర్తిగా లాభించడానికి అవకాశం ఉంది. తర్వాత రాహువు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. ఈ ఉన్న గ్రహాల్లో రాహువు శుక్రుడు తప్పితే సరిగ్గా మిగతా గ్రహాలు బాగాలేవని చెప్పాలి. అయితే శని బాగున్నాడని చెప్పావు కదా, అంటే శని రెండు రకాలుగా ఉన్నాడు. కాటా ఉందండి, కాటా ఎటు మొగ్గదు. అయితే కాటా కాటాగానే ఉంటుంది, వస్తువు వస్తువుగానే ఉంటుంది. కాబట్టి నష్టమే కాదు, లాభమే ఉంటుంది. శుక్రుడు రాహువు తప్పితే మిగతా 6 గ్రహాలు కూడా బాగాలేవు. ఈ గ్రహాల వల్ల సమస్యలు ఏమిటంటే కుజుడు వల్ల అనారోగ్య సమస్యలు, రవి వల్ల అనారోగ్య సమస్యలు, తర్వాత రాహువు వల్ల లాభం ఉంది, గురువు వల్ల కూడా విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇటువంటివన్నీ కూడా సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే పడ్డన్నాడు కష్టపడ్డారు, నేను కాదంటం లేదు, నష్టపడ్డారు, కష్టపడ్డారు, చాలా బాధలు పడ్డారు. సరిగా చెప్పాలంటే ఈ ఏలినాడు శని టైంలో బతకడం కంటే చచ్చిపోదాం అనిపిస్తుంది. చచ్చిపోకపోయినా చచ్చిపోయినంత అవమానం పడి ఉంటారు. కట్టే డబ్బు కట్టి ఇచ్చే డబ్బులు ఇచ్చి వడ్డీతో సహా అసలు కంటే ఎక్కువ మోపై బాకీ తీర్చి కూడా వాళ్ళ చేత రోడ్డు మీద పెట్టుకొని అవమానపడి బాధపడ్డారు, కాదంటలేదు. ఇది మాత్రం నిజం ఈ రాశి వాళ్ళకి. అయితే ఇప్పుడు మంచి టైము, పోయిండు కూడా తిరిగి లాభం రావడానికి మంచి అవకాశం ఉన్న టైము. కాబట్టి మీరు
డేట్ ఆఫ్ బర్త్ రీత్యా మీ జాతకాలు చూపించుకొని మీ జాతకంలో ఏమున్నదో చూసుకొని జాగ్రత్త పడండి. మీ జాతకానికి తగినటువంటి దోషాలు ఏమైనా ఉంటే దాన్ని పూర్తి చేసుకోండి. ఈ రాశి వాళ్ళు వివాహం కావాల్సిన వాళ్ళు ఉంటే వివాహం కూడా బాగా జరగటానికి మంచి అవకాశం ఉంది. కానీ జాగ్రత్తగా జాతకం చూపించుకొని చేసుకోవడం చాలా అవసరం. గురువు మాత్రం పూర్తిగా బాగాలేని వీళ్ళకి, ఈ రాశి వాళ్ళకి నాలుగింట ఉన్నటువంటి గురువు, ఒకటింట ఉన్నటువంటి కూతురు వల్ల మాత్రం బాగా నష్ట కష్టాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. ఇది మాత్రం తప్పదు. ఎందువల్లంటే ద్వాదశాష్టమ జన్మస్థలం శని మంగారకో గురువు కురువంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం. అంటే ఇంతకుముందు ఏం రాసిన దానితో ఇబ్బంది పడ్డారు, దాని నుంచి కాస్త శని వల్ల కొంచెం మంచి టైం వచ్చింది కాబట్టి కుదురు వల్ల గురువు వల్ల మాత్రం మీకు పూర్తిగా కష్టమైనటువంటి దశ కాబట్టి పూర్తిగా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఇంకా పైన మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రికం ద్వారా మీ చేయి చూపించుకోలేదా సరే మీ జాతకం తెప్పించుకోవడం చాలా మంచిది. ఇప్పుడు కనుక మీరు ఎంత జాగ్రత్త పడతారో అంత నష్టం నుంచి తప్పించుకొని బాగుపడతారు. ఇదివరకు పడ్డ నష్టం వేరు, ఇప్పుడు జరగబోయే నష్టం వేరు. లాభించే టైముని నష్టానికి పోగొట్టుకోవద్దు, అది మీ చేతిలో ఉంది. కాబట్టి జాతకం చూపించుకొని జాగ్రత్త పడితే ఎంతైనా మంచిది, చాలా లాభాలు పొందుతారని మాత్రం నిక్కచ్చిగా చెబుతున్నాను. గురువు వల్ల, కేతువు వల్ల, కుదురు వల్ల చాలా ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఇంత గట్టిగా చెప్పాల్సి వస్తుంది. ఈ దోషాలు ఎట్లా పోతాయి, దోషాలు ఎట్లా వస్తాయి అనేది మనకు ముందు ప్రధానంగా కావాలి. ఎట్లా పోతాయి అనేది విధానం చెబుతా. పూజలు చేస్తేనే పోతాయా అంటే పూజలు చేయకుండా పోతాయి, జపాలు చేయకుండా పోతాయి, హోమాలు చేయకుండా పోతాయి కష్టాలు. ఎట్లా పోతాయి అనేది చెబుతాను. ఎట్లా పోతాయి అంటే భాగవతంలో పద్యం చెప్పారు, కర్మమున పుట్టు జంతువు, కర్మమున వృద్ధి పొందు, కర్మమున చెడు, కర్మమే జనులకు దేవత, కర్మమే సుఖ దుఃఖములకు కారణమధిప. అంటే కర్మం ఎటువంటిదంటే చెబుతాను, నువ్వు చేసే మంచి కర్మకి మంచి ఫలితమే వస్తుంది, చెడు కర్మకి చెడు ఫలితమే వస్తుంది. ఇది మంచి ఏమిటి చెడు ఏమిటి మనం చూడాల్సిన అవసరం చాలా ఉంది. ఎట్లా ఉన్నది అంటే పిల్లవాడికి 18 ఏళ్ళు వచ్చే లోపల వాడి తల్లిదండ్రులు జాగ్రత్తగా పెంచుతారు, ఎంతో కష్టపడతారు, ఎన్నో విధాలు చెబుతారు, ఎన్ని విధాలు నేర్పుతారు. 18 వచ్చింది అంటే పెద్దవాళ్ళ మాట వాళ్ళు వినరు. అక్కడి నుంచి వాళ్ళ స్వతంత్రమైనటువంటి శక్తి వస్తుంది. అక్కడి నుంచి తిట్టే వయసు కాదు, కొట్టే వయసు కాదు. అయితే ఇక ఎదురు తిరిగే వయసు వస్తుంది తల్లిదండ్రుల మీద. అది ఆ జ్ఞానం కావాలి. అక్కడ తల్లిదండ్రులు ఇంతవరకు పెంచితేనే నేను ఇంతవరకు వచ్చాను, వాళ్ళని ఎగర్తించకూడదు, కొట్టేటువంటి పరిస్థితి కాదు, చెప్పే మాట వినాలి అని తెలుసుకోవాలి. అప్పుడు తల్లిదండ్రులు చెప్పినట్లు వినాలి. తర్వాత అంతవరకు అయిపోలే, తర్వాత చదువు అయిపోయింది, ఉద్యోగం వచ్చింది, ఎక్కడో ఏ దేశానికి పోయినావు, ఇక తల్లి లేదు, తండ్రి లేదు, పెళ్ళాం పెళ్ళాం వచ్చిన తర్వాత తల్లిదండ్రులు చూడలే. ఇవన్నీ కూడా నీ చేతులారా నువ్వు చేసుకుంటున్నటువంటి మహాపాపాలు. తల్లిదండ్రులు, తల్లి జన్మనిచ్చినటువంటి తల్లి ఏం చేస్తుంది, తను పుట్టిన తర్వాత, పెద్దదైన తర్వాత, పెళ్ళైన తర్వాత ఒక్క సంతానం కావాలని కనాలని కోరుకుంటుంది. ఎంత కష్టమో ప్రాణత్యాగానికి కూడా కష్టపడి, కానీ ఒక కొడుకుని కనిన తర్వాత సంతోషపడుతుంది. ఆ కొడుకు మీదే ప్రాణం పెట్టుకొని ఉంటుంది. ఆ కొడుకు ఏమి చేసినా ఓర్చుకుంటుంది. ఆ కొడుకు మీద విపరీతమైన ప్రేమ, వాడు చావుకొచ్చినా కూడా వాడి మీద ప్రేమ కానీ ఆ తల్లి ఉంటుంది. ఆ తండ్రి బయటపడ్డ కానీ లోపల లోపల బాధపడతాడు. అటువంటి తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టడం అనేది ఒక మహాపాపం. రెండోది పెళ్ళైన తర్వాత భార్యని ఇబ్బంది పెట్టడం ఇంకంతకంటే పాపం. సరే మగవాడే భార్యని బెద్ద పెట్టడం కాదు, ఆడది కూడా మగవాడితో సరైన స్థితిలో ఉండకపోవటం, ఈ 3-4 రకాలు కనపడుతున్నాయి. తను సంపాదించుకొని తల్లిదండ్రులు చూడకపోవటం, రెండు భార్యతో తన సక్రమంగా ఉండకపోవటం, చదువుకున్నా నీ కూడా సంపాదిస్తున్నా అని ఆడ మనిషి భర్తనే గర్తించడం. ఒక పరిధి ఇంటికి 4 పక్కల గోడలు ఉన్నాయి, ఇవి కాక పిల్లర్స్ వేశారు చిన్న ఫౌండేషన్ ఉంది,
ఇన్ని ఉంటేనే పైన శ్లాబ్ నిలబడుతుంది, ఇన్ని లేకుండా ఇల్లు నిలబడదు. అట్లాగే ప్రతి జీవరాశికి కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆఖరికి పక్షి కానీ ఆవు కానీ బర్రె కానీ ఆఖరి పంది కానీ తన బిడ్డలను చూసుకుంటుంది. మరి ఇవాళ తల్లిదండ్రులని బిడ్డలు చూస్తలే, వృద్ధాశ్రమాలు పంపిస్తున్నారు. దానివల్ల మీకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, మీరు అవి సక్రమంగా చేసుకోండి, మేము జాతకాలు చెప్పాల్సిన అవసరం ఉండదు ఇక, అది మాత్రం చాలా అవసరం. కాబట్టి ఈ రాశి వాళ్ళకు ఉన్నటువంటి కష్ట నష్టాలు పోవాలంటే ఉన్నటువంటి 7 గ్రహాలకి పూర్తి శాంతి చేసుకోవాలి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీరు శాంతి చేసుకోవడం చాలా అవసరం. ఈ రాశి వాళ్ళు వివాహం చేసుకోవాలంటే జాగ్రత్తగా ఆ జాతకం చూపించుకొని వివాహం చేసుకోవడం చాలా అవసరం.